అయిపోయిందండి అంత అయిపోయింది కిందకి వెళ్ళే నీళ్ళు పెట్టిందా ఒక 20 రూపాయలు అల్లు పడతిందా చూడు మరి గొరం ఇది బతికే బతుకు లేకుండా అయింది మరి ఇంత అన్యాయం చేస్తాళ్ళు ఎంబడి ఎంబడి పోవాలా ఇప్పుడు ఇక ఆకుదాళ్ళు ఈ కథ ఏం కథ ఈ అన్యాయం మా బతుకులు లేనే లేవు ఇక మేము మందాయి సావాల్సిందే బతుకులు లేవు మమ్మల్ని అప్పులోడికి ఉంటే చేస్తాము మా బతుకు కథ ఏం గవర్నమెంట్ ఏం రైతులు घोरण जता शीतल अंत टोके सीजल नंबर ले अरे ना पेर गोविंदापूर विलेज ना नीन एनदो तारीख डिस्कस इक बस्ताल कांट 23 तारीख ना कांट पेटू निंड वरुक बस्ताल लारे रोजे वरुक लारी रे मल्ल पुद्ध अच्छी तिरी बस्ताल मतलब मेरे को प्रति सारी रोज अच्छी पुद्धा सायंत्र वरुक टिकट बाक्स फोन इधे चल कौन वैचा बस्ताल 20 बस्ताल फस्ट कांट पेट चल वस्ताल 20 दिखा पोचा इप्ड तरी बस्ताल किंदा 8 बस्ताल इप्ड वर के इंक लुटो लाइल इप्डवर को तीय तीयन पड़को शांपेट मंडल నేను సెంటర్ ఓపెనింగ్ అయిన రోజు ఇచ్చిన ఇంతవరకు కాంటాలు 10 అనగనగా 10 రోజులకు కాంటాలు పెట్టిల్లు లారీలు అత్తలేవని మోహన్ సార్ రోజు అడుగుతాను సార్ ఏమైంది సార్ మా నెల అవుతాను సార్ మేము ఏడేసి మరి తడతాను చెదలత్తాను కింద 25 సంచులు ఖరాబ్ అయిపోయినాయి చెదలొచ్చి కాంట పెట్టే వరకు ఇప్పటికి నెల రోజుల కాంచి మేము అవస్థ పడతాము ఈ వానలో తడిసినాం మోహన్ సార్ మమ్మల్ని పట్టించుకుంటలేడు తడిసి ఆగమవుతున్నాము పరదాలు జరిగినాయి పర్దాలు ఇళ్ళనుండి వచ్చి పర్దాలు కప్పుకుంటాను పర్దాలు కప్పి అంత వానలు ఫుల్ వాన పడి తడిచినాయి గ్రామం చాంద్రమ మోతే ప్రభాకర్ నేను ఓపెనింగ్ ఈ రోజు చేసిన బస్తాలు నేను 40 బస్తాలు చేదలు తిన్నాయి కాంట అనగానే కాంట పెట్టుకున్నారు ఇంతవరకు లోడ్ కాలేదు ఇంతవరకు అస్సలేదు అలా చూస్తలేదు 3.5 ప్రాంతం నుంచి మొదలైన వర్షం గాలి దుమారానికి కాంటాలైన మొక్కజొన్న బస్తాలు కాంటలు గాని బస్తాలు ఎన్ని పరదలు కప్పుతున్నా గాలికి ఎగిరిపోవడము 3-4 గంటల నుంచి ఇక్కడనే మేము రైతులందరము దాన్ని తడవకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా మక్కల సంచులు మాత్రం తడిసినాయి ఈ తడిసిన కాంటలైనా మక్కలు గానియండి కాంటలు గాని మక్కలు గానియండి ప్రభుత్వం దయచేసి రైతును ఆదుకోవాలని కాంటలైన వాటిని వెంటనే గోదాంకు తరలించాలని కాంటలు గాని మక్కలను కాంటల పెట్టి వెంటనే అవి వాటిని కూడా గోదాములకు తరలించి రైతును ఆదుకోవాలని నేను అధికారులకు ప్రభుత్వ రాజకీయ నాయకులకు ఎమ్మెల్యే గారికి మండల ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ దీని ఉద్దేశం ఏంటంటే రైతును ఆదుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధికారులు వెంటనే స్పందించి ఒకటి రెండు రోజుల్లో వీటిని గోదాములకు తరలించాలని కోరుకుంటున్నాను మక్కలు మార్కెట్కి వచ్చినాయంటే మా ఇంట్లో మా అప్పు తెచ్చుకున్న అప్పులు ఇచ్చిన వాళ్ళు దగ్గర ఇంట్లో కూర్చుంటున్నారు మక్కలు మార్కెట్కి పోయినాయి కాంటాలైనాయి అని వాళ్ళకి అని తెలుసు కానీ మాకు డబ్బులు వచ్చాయా మా మక్కలు పోయి గోదాంకి వెళ్ళాయా మాకు డబ్బులు మా అకౌంట్లో పడ్డాయని వాళ్ళు లేదు రోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే మక్కలను గోదాములకు తరలించి మమ్మల్ని ఆదుకోవాలని అండి ఎన్ని పరదలు వేసినా గాలికి ఎగిరిపోవడము ఎంతమంది రైతులు ప్రాధాన్యపడ్డానికి తడవకుండా ప్రయత్నం చేశాము కానీ ఫలితం ఫలించలేదు ఇప్పుడైనా అధికారులు గారి స్పందించి ఇది వెంటనే మక్కలను కాంటాల కాని వాటిని కాంటాలు వేసి కాంటాలైన సరుకును వెంటనే గోదాం తరలించాలని కోరుకుంటున్నాను ఈ ఏసీ 20 రోజులు అవుతుంది కాంటాయిని ఇంకా లారీ ఎక్కలేవు మొత్తం ఎడికడి దర్శనం మొత్తానికి దర్శనం మొత్తం ఏటి అక్కడ రాకుంటాయని మళ్ళీ పురుగుల ముందు పట్టుకుని మళ్ళీ డబ్బు వస్తుంది తాగే పరిస్థితి వచ్చింది అని అప్పుల పాలైను
ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం పట్టించుకుంటే ఏం చేయలేదు. ఇది ఎక్కడ న్యాయం? బతికేలేదు ఇక అనివచ్చే సాంబే మా బతుకు ఆగం అయిపోతాను. ఇక మేము బతకం ఇక ఇంతమంది అయి సత్తులు కానీ ఇప్పుడు ఇంత గురవ చేయడం లేదు. ఆగకుండా బతాలి ఇప్పుడు అసలు కలిగే మగ్గ పెట్టాను ఆ డబ్బులుగా మా అక్కడికచ్చే కథ లేకుంటున్నాయి. మా బతుకులు ఆగం ఆగం ఆగేటట్టునే మాకు అన్యాయం చెప్తాను. ఇక ఇప్పుడు ఎక్కడ ఇక మా పరిస్థితి కింద కట్టింది కథ.